वेलकम बैक टू माय चैनल दिया हैप्पी नेनु मी दिव्या सो ई रोज नेनु कोनी टिप्स शेयर चेसुकोबोतुन्नानु फॉर ए क्लीन एंड टाइडी किचन अन्नमाट सो बिफोर वी गेट इनटू द वीडियो टिप्स इफ यू आर विजिटिंग माय चैनल फॉर द फर्स्ट टाइम प्लीज क्लिक ऑन द सब्सक्राइब बटन एंड क्लिक ऑन द नोटिफिकेशन आइकॉन टू गेट इंस्टेंट अपडेट्स सो वीडियो लोकी वेल्लिपोदामा रंडी सो मनम बेसिक किचन नी नीट क्लीन गा उंचुकोवाली वंट चेसेटप्पुडु अंटे कोनी टिप्स फॉलो अवुतुन्नामु सो नेनु मा मम्मी दग्गर नुंचि नेर्चुकुन्नानु कोनी टिप्स आ टिप्स एंटो नेनु मीकु शेर चेप्पुतुन्ना फर्स्ट मनम वंट कूरलु अवि चेसेटप्पुडु इला नेनु प्लेट पेट्टुकुंटानु सो ओले एक्कुव ऐटम्स चेसेटट्टैते नेनु कोंचेम पेद्द प्लेट पेट्टुकुंटानु सो दानि वल्ल एंटंटे स्टव् अनेदि खराब काकुंडा उंटुंदि नीट गा उंटुंदि ఇది టిప్ నెంబర్ 1 సో దీని వల్ల మనకి ఏంటంటే ఈ స్టవ్ మనం పదే పదే క్లీన్ చేసుకోవక్కర్లేదు మనం వంట చేసేసుకున్న తర్వాత అది అదే వంట చేసేటప్పుడు ఇది మనం వాడేసుకొని ఇంట్లో పెట్టేసుకోవచ్చు సో నెక్స్ట్ టిప్ నెంబర్ 2 ఏంటి అంటే ఇన్ కేస్ మీరు తాలింపులు అవి చేస్తున్నారు లేదు ఇది లేదు అంటే గనక మీకు చిమ్ని అనేది లేదు అంటే గనక వసతి మీరు ఏం చేయొచ్చు అంటే ఈ వెనకాల నేను ఇక్కడ ప్లై షీట్ ఉంది నా దగ్గర సో నేను ఈ ప్లై షీట్ పెట్టుకుంటున్నాను దీని వల్ల ఏంటి అంటే मन की आवेर वालिंप वैसे अभी चंदत उठाई कदा सो अवी वीट पड़ता है सो दिन वाले एनक टाइल्स जिड्डू अभी एक्व अव्वुदु सो मेन दीनमीद पड़ता है मन दी क्लीन चेसुकुंटे सरिपोतुंदि इदि टिप नंबर 2 टिप नंबर 3 एंटी अंटे ఆయిల్స్ అవి అనేవి ఇన్ కేస్ మీరు బాటిల్స్ వాడినా లేదంటే ఇలా చిన్న క్యాన్స్ వాటిలో వాడినప్పటికీ కూడా ఈ కింద మీరు ఇలా ప్లేట్స్ పెట్టుకున్నట్టయితే మనం వాడిన తర్వాత ఎంతో కొంత ఆయిల్ ఇలా కారుతూ ఉంటుంది సో అది కింద పడి అదంతా పాడవకుండా ఇలా చిన్న ప్లేట్స్ పెట్టుకుంటే ఆ ప్లేట్స్ లోనే ఆయిల్ అనేది ఉంటుందన్నమాట సో అప్పుడు మనకి ఇదంతా పాడవకుండా ఉంటుంది సో ఇది టిప్ నెంబర్ 3 నెక్స్ట్ టిప్ ఏంటి అంటే మనకి జనరల్ గా అన్ని ఇళ్ళల్లో జరిగేది ఏంటి అంటే పాలు పొంగడం సో ఇది చాలా పెద్ద నైట్ మేర్ యాక్చువల్ గా ప్రతి ఒక్కరికి పాలు పొంగిన తర్వాత ఎంతో పని ఉంటుంది సో అది మనము తగ్గించుకోవాల పని అనేది అంటే ఏం చేయాలంటే నేను ఇక్కడ ఓల్డ్ ప్లేట్స్ వాడుతున్నాను ఈ ప్లేట్స్ ఇక్కడ పెట్టాను సో ఇప్పుడు మీరు ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ స్టవ్ కింద నేను ఓల్డ్ ప్లేట్స్ మేము వాడనివి ఉంటాయి కదా ఆ ప్లేట్స్ నేను వాడతాను సో ఇదేంటంటే ఇది కరెక్ట్గా మేము స్టవ్ కింద పెట్టుకుంటాము దానివల్ల ఇన్ కేస్ ఎప్పుడైనా పాలు పొంగినప్పటికీ కూడా వీటిలో పడతాయి అప్పుడు మనకి క్లీనింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది ఈ స్లాబ్ మీద పడిందంటే చాలా పని ఉంటుంది సో అలా కాకుండా దీనిలో పడడం వల్ల మనం ఇది ఒక్కటి మాత్రం కడుక్కుంటే సరిపోతుంది సో ఇది ఒక బిగ్గెస్ట్ రిలీఫర్ అన్నమాట మనకి తాంతూనే ఉంటుంది వాడుతూ ఉంటాము సో ఇది మనము ఆ సోప్ ట్రేలో పెడితే ఇది ఎప్పటికీ తడిగానే ఉంటుంది ఆ సోప్ కూడా ఇన్ కేస్ డ్రై అయినా దీనివల్ల తడిగా అయిపోతుంది సో మనం దీన్ని సెపరేట్గా ఒక చిన్న బాక్స్లో అట్లా పెట్టుకొని దీనికి కింద హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ పెట్టుకున్నప్పుడు దీంట్లోంచి వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతుంది అప్పుడు ఇది తొందరగా డ్రై అయిపోతుంది సో ఇలా పెట్టుకోవడం వల్ల మనము సోప్ని తడి అవ్వకుండా కాపాడుతాము అండ్ ఇవి కూడా తొందరగా డ్రై అవి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది సో ఇవన్నీ నేను నా కిచెన్లో చాలా నీట్గా క్లీన్గా ఉండటానికి కోసం మేము ఇవి వాడుతూ ఉంటాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ ఫిల్టర్ ఉంది కదా సింక్ డ్రైనర్ ఇది వచ్చేసి రిమూవబుల్ అన్నమాట దీంట్లోంచి మనకి పెద్ద పెద్దవి ఏమన్నా ఉంటే ఇక్కడ ఆగిపోతాయి సో మనకి ఇలా రిమూవ్ చేసుకోవచ్చు సో మనం వన్స్ కడు అంట్లన్నీ వాష్ చేసుకున్న తర్వాత కూడా మనకి చెత్త అలాంటివి పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఆగిపోతాయి సో మనం దీన్ని ఈజీగా రిమూవ్ చేసి మనం ఆ చెత్త అనేది పడేసేయడానికి ఉంటుంది సో మీరు ఆర్గనైజ్ మీరు మీ కిచెన్ సింక్ని చేసుకునేటప్పుడు మీకు ఒకవేళ వీలుంది అంటే ఇలాంటివి తీసుకోండి అప్పుడు ఇది మనకి మెయింటెనెన్స్కి చాలా ఈజీగా ఉంటుంది వాటర్ అనేది బ్లాక్ అవ్వదు ఇలాంటివి ఉన్నందువల్ల నెక్స్ట్ వచ్చేసి గ్యాస్కెట్స్ గ్యాస్కెట్స్ ఎక్కువ రోజులు రావాలి అంటే కనుక మనము ఇలా ఫ్రీజర్లో ఈ పాయింట్ ఉంది కదా ఇక్కడ పెట్టుకున్నట్టయితే వాటికి ఎక్కువ రోజులు లైఫ్ వస్తుంది అన్నమాట అలా గట్టిగా ఉంటాయి బాగుంటాయి సో మీరు వాడుకునే ముందు జస్ట్ ఇలా తీసేసుకొని వాడుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్స్ వచ్చేసి నేను మనం చేసుకున్న పదార్థాలు ఎక్కువ రోజులు ఉండటానికి కానీ
అవి ఎలా ఉంటాయి అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ మనము అందరము జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లో చేసుకుంటాము. ఇది ఈ కలర్లోనే ఎక్కువ రోజులు ఉండాలి అంటే కనుక దీనికి ఒక టిప్ ఉంది. ఇది మీరు వన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసిన తర్వాత దీంట్లో 1 or 2 teaspoons ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నందువల్ల మీకు కలర్ అనేది చేంజ్ అవ్వదు, దీంతోపాటు వచ్చిన కలర్, అండ్ ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే లెమన్స్ మనకు విడిగా పెడితే ఫ్రిడ్జ్లో పాడైపోతుంటాయి. సో మనం వీటిని జిప్ లాక్లో పెట్టామంటే కనుక వీటి ఎక్కువ రోజు వస్తుంది అన్నమాట, ఆ ఫ్రెష్నెస్ అనేది పోదు. మేము ఇవి తీసుకొని ఆల్మోస్ట్ ఐ థింక్ 1.5 weeks అవుతుంది, మేము చాలా తీసుకున్నాము. సో ఇవి మిగిలా ఇంకా, సో ఇవన్నీ కూడా చూసారంటే ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇలా మీరు జిప్ లాక్లో వేసుకొని పెట్టుకోవడం వల్ల ఇది అనేది ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి అల్లం కూడా మనము ఇలా బాక్సెస్లో కవర్లో పెట్టుకునే దానికంటే కూడా ఇలా బాక్సెస్లో పెట్టుకుంటే మనకి ఫ్రెష్నెస్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. తర్వాత టిప్ వచ్చేసి మిరపకాయలు పండినవి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ తొనలు తీసి మనం పెట్టుకుంటాము. ఈ తీసినప్పుడు కొంచెం పండుగా ఉండేవి మనం గ్రీన్ వాటర్తో ఉండకుండా వీటిని సపరేట్గా పెట్టుకుంటే ఆ ఉన్నవి పాడవకుండా ఉంటాయి మిగతావి, ఎందుకంటే ఇవి తొందరగా పండి దీంట్లో తేమ వచ్చేస్తుంది. సో దీనివల్ల మిగతావి కూడా పాడవుతాయి. అలా అవ్వకుండా మనము వీటిని విడిగా పెట్టుకోవటం వల్ల మనకి మిగతాయన్ని చాలా రోజులు నిల్వ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్పైసెస్ అని కాదు, మామూలుగా మనకి చేతి కిందకి ఈ సామాన్లు ఉంటాయి కదా, మెంతి పొడి కానివ్వండి, జీలకర్ర, ఆవాలు, ఇవన్నీ కూడా ఇలాంటి గ్లాస్ వాటిల్లో పెట్టుకుంటే మనకి కనిపిస్తుంది, ఈజీగా కనిపిస్తాయి. సో మనము ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా వాళ్ళకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఇది ఈజీగా ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మనము ఇలాంటి ఒక ట్రేలో పెట్టుకున్నామంటే కనుక మనం ఆ ట్రేని ఈజీగా తీసుకొని పెట్టేసుకోవచ్చు. లేదు అంటే మనం ఏ స్టూలో ఏ చైరో వేసుకొని అన్ని వెతుక్కోవాల్సి వస్తుంది ఒకదాని తర్వాత ఒకటి. అలాంటి ఇబ్బంది ఏమీ పడకుండా మనం చిన్న చిన్న సామాన్లన్నీ ఇలా ట్రేలో పెట్టుకుంటే మనకి ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది, పని కూడా తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది సూపర్ డూపర్ టిప్. ఇదేంటంటే మేము యాక్చువల్గా బ్లూ వాడతాము, నందిని మిల్క్ దొరుకుతుంది మాకు ఇక్కడ. అండ్ ఇన్ కేస్ మీ స్టేట్స్లో వేరే మిల్క్ దొరికినా కూడా బ్లూ ఆర్ సమ్ అదర్ కలర్ ఉంటుంది ఫస్ట్ది గ్రేడ్. సో దీంట్లోంచి కూడా మేము మీగడ చాలా ఎక్కువ తీస్తాము అండ్ మేము నెయ్యి కూడా తీసుకుంటాం. ఇది ఎలా అనేది ఇప్పుడు నేను టిప్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మేము పాలు కాచిన తర్వాత ఫస్ట్ బాగా వేడి చేసిన తర్వాత మేము మూతతో కంప్లీట్గా కవర్ చేయము. ఇది చూసారు కదా దీనికి హోల్స్ ఉంటాయి, దీంతో కవర్ చేస్తాము. చేయటం వల్ల ఏమవుతుందంటే గాలి అనేది కొద్దిగా వెళ్తుంది మొత్తం వెళ్లకుండా. సో దీంట్లో దుమ్ము అది ఏమీ పడదు అండ్ గాలి వెళ్ళాలి. గాలి వెళ్ళినప్పుడే పాలకి మీగడ ఫామ్ అవుతుంది. అండ్ వన్స్ ఇది గోరువెచ్చగా అయిన తర్వాత యాజ్ టీజ్గా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. గోరువెచ్చగా అవ్వగానే పెట్టారంటే ఆల్రెడీ మనకు కొద్దిగా మీడో ఫామ్ అయి ఉంటుంది, అది చాలా థిక్గా అవుతుంది. వన్స్ ఆ గోరువెచ్చగా ఉన్న పాలని ఫ్రిడ్జ్లో ఇలాంటి మూతతో పెడితే చాలా మీగడ ఫామ్ అవుతుంది. సో అప్పుడు మీరు చాలా తొందరగా నెయ్యి చేసుకోవడానికి మీగడ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటి అంటే కొబ్బరిని మనం ఎలా కాపాడుకోవాలి, ఎక్కువ రోజులు ఎలా ఉండాలి అనేది చూద్దాం. దీనికి ఏంటంటే మనం కొబ్బరిని కొనగానే కొబ్బరికాయలు పగలు కొట్టి వాటిని ఇలా చిన్న ముక్కలుగా కానీ లేదంటే తురిమి కానీ పెట్టుకొని వాటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం ఇలా క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని మనము మన రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవాలి. సో ఇలా స్టోర్ చేసుకోవటం వల్ల మనకి కొబ్బరి లైఫ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది అండ్ తాజాగా ఉంటుంది. ఈ టిప్స్ అన్నీ, ఇందులో మీకు ఏది నచ్చిందో అది నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.